నాగార్జున ఎండ్ కన్వెన్షన్ కూల్చివేత విషయంలో ప్రభుత్వం రాత్రికి రాత్రే షాకింగ్ నిర్ణయం తీసుకుంది. హైడ్రా కమిషన్ పూర్తిగా ఎండ్ కన్వెన్షన్ అక్రమ కట్టడం అని చెప్పేసి కూల్చివేయడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, నాగార్జున ఏమో అక్కడ అక్రమ కట్టడం ఏమి జరగలేదని, కోర్టులో నుంచి మేము స్టే తెచ్చుకున్నామని, కనీసం ఇలాగ బుల్డోజర్ను తెచ్చి భారీ బందోబస్తు నడుమ కూల్చాల్సిన అవసరమే లేదని, నిజంగా అది తప్పుడు కట్టడం అని గనక మాకు తీర్పిస్తే నేనే నా డబ్బులతో కూల్చేసేవాడిని అంటూ నాగార్జున ప్రభుత్వానికి దిమ్మ తిరిగి అటుపిస్తొచ్చాడు. అయితే రేవంత్ రెడ్డి ఏమీ అక్కడ కామ్కి ఊరుకోలేదు. ఆయన కూడా చెప్పాల్సింది చెప్పాడు. ముఖ్యంగా నాగార్జున ఉద్దేశం కానీ, లేకపోతే చాలామంది నాగార్జున అభిమానులు కానీ, లేకపోతే కామన్ పీపుల్ కామెంట్స్ గురించి కనుక చూసుకున్నట్టయితే, ఎంతోమంది చెరువుల మీద కట్టడాలు అక్రమంగానే కట్టారు కదా, చెరువులు పూర్తి చేసి మరీ పెద్ద పెద్ద బిల్డింగులు కూడా లేపారు కదా, మరి వాళ్ళనందరినీ వదిలేసి ఒక్క నాగార్జుననే ఎందుకు పట్టుకున్నారు, నాగార్జున కట్టడం ఒక్కటే అక్రమంగా కనిపించిందా అంటూ చాలామంది ప్రశ్నించారు. వాటందరి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్తూ రేవంత్ రెడ్డి ఒక షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు మేము హైడ్రా టీమ్ అనేది ఏకంగా 3 వేల మంది సిబ్బందితో ఒక కొత్త సిబ్బందిని ఏర్పాటు చేసాం, ఒక కొత్త విభాగం ఏర్పాటు చేసాం. అందుకనే అక్కడ మేము అటు నాగార్జున అనే కాదు, ఎవరైనా ఎంత పెద్దవారైనా, పాలిటీషియన్ అయినా, సినిమా వాళ్ళైనా, సెలబ్రిటీ అయినా, అంతకన్నా గొప్పవారైనా సరే, మేము అక్రమ కట్టడాన్ని ఇమ్మీడియట్గా తీసేస్తాము అని చెప్పడం జరిగింది. అదే ఎన్ కన్వెన్షన్లో ఇక్కడ కనుక మనం చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారి కూతురు పెళ్లి జరిగింది. అలాంటి ఎన్ కన్వెన్షన్నే కూల్చివేయటం అనేది అందరూ షాక్కి గురవుతున్నారు. 2014లో అసలు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నించగా పర్మిషన్ లేదు అని అంటున్నారు ప్రభుత్వము. అయితే ఇప్పుడు నాగార్జున ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఎన్ కన్వెన్షన్ అనేది ఆ ప్రదేశంలో లేకపోతే ఇంకొక చోట, ఇంకొక 2-3 చోట్ల ఎన్ కన్వెన్షన్ అనేది ఖచ్చితంగా కడతామని, ఆ సమయంలో అది అక్రమ కట్టడం అంటే మాత్రం ఒప్పుకునేది లేదు అంటూ అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఒక వార్త వైరల్ అయిపోతుంది సోషల్ మీడియాలో. ఏది ఏమైనప్పటికీ కూడా నిజంగా చెరువులకి మంచి జరగాలని గనక అక్రమ కట్టడాన్ని గనక తీసేస్తే మాత్రం ప్రతి ఒక్కరూ ఎక్కడైతే, అంటే దాదాపుగా 65% మంది అక్రమ కట్టడాలు చెరువుల దగ్గరే చేశారు, వాటన్నిటిని కూడా కూల్చేయాలని ప్రభుత్వాన్ని చాలామంది ప్రజానీకం కోరుతున్నారు.